नमस्ते वेलकम टू हिलाट न्यूज इन प्रसन्न मुंदुगा हिलाट चूद्दाम వేములవాడ పట్టణంలో రేపు జరగబోయే వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ మున్సిపల్ చైర్పర్సన్ మాధవి వేములవాడ రాజన్న ఆలయం ముందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు మూడో రోజుకు చేరుకున్న గార్మెంట్ కార్మికుల సమ్మె सिरिसिल्ल पट्टणंलो अन्नदान कार्यक्रमंलो पाल्गोन्न जिल्ला एस्पी राहुल हेग्डे नागय्यपल्ली ग्रामंलो मुन्नूरु कापु संघं आध्वर्यंलो एर्पाटु चेसिन विनायक मंडपं वद्द अन्नदान कार्यक्रमं రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం పల్లి గ్రామంలో బీసీ కాలనీలో వినాయక మండపం వద్ద శనివారం రోజున గణనాథునికి ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు అనంతరం గ్రామస్థులు నిమ్మ శ్రీనివాస్ రెడ్డి అనిల్ కుమార్ మాట్లాడుతూ బీసీ కాలనీలో గత 20 సంవత్సరాల నుండి వినాయకుని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ ప్రజలకు భక్తులకు గణేష్ మహారాజ్ దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని పాడి పంట వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆ భగవంతుని వేడుకుంటున్నానని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఇట్టి కార్యక్రమంలో బీసీ కాలనీ గణేష్ భక్త బృందం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు चप्पल मुटा వినాయకుని వినాయక ఆధ్వర్యంలో ఈ రోజు అన్నదానం గ్రామస్తులు అందరూ కలిసి అన్నదానం కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇది ఈ గణేశుడు 20 సంవత్సరాల నుంచి గత 20 సంవత్సరాల నుంచి మంచిగా జరుపుకోవడం జరుగుతుంది అదే విధంగా అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఉండాలని ఈ యొక్క గణేశుని ఎవరైతే బీసీ కాలనీ ఎవరైతే వీళ్ళు అడ్జస్ట్ంటారో వాళ్ళకు అందరికి ఆయుర ఆరోగ్యాలతోని పిల్ల పాపలతోని అందరూ మంచిగా ఉండాలని గణేష్ మహారాజు వాళ్ళకు మంచిగా ఆశీర్వాదం ఇవ్వాలని కోరుచు ఈ దేశాపల్లె గ్రామాన్ని ఆశీర్వదించాలని కోరుచున్నా దేశాపల్లె గ్రామంలో గణేశునికి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ అన్నదాన కార్యక్రమం చేసినందుకు అందరూ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉన్నది 20 సంవత్సరాల నుండి మేము గణేశం నిమ అన్నదాన కార్యక్రమానికి ఎంతో కనంగా చేసుకున్నందుకు ఆయుర ఆరోగ్యాలు ఎల్లవేళ అందరం చల్లగా ఉండాలని గణేశుని ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అన్నదానం చేసిన కార్యక్రమం అందరూ చేసినందుకు సంతోషంగా ఉన్నది వేములవాడ పట్టణంలో రేపు జరిగే వినాయక నిమజ్జనోత్సవం ఏర్పాట్లను అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ మున్సిపల్ చైర్పర్సన్ మాధవి వివిధ శాఖల అధికారులు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిమజ్జన కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా శాంతియుతంగా జరుపుకోవాలని వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మున్సిపల్ వారి ఆధ్వర్యంలో గుంతలు ఉన్న రోడ్డులో మట్టితో పూడ్చడం మరియు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్తను తొలగించడం జరిగిందని అలాగే రోడ్డుకు ఇరువైపులా వీధి దీపాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని నిమజ్జనం జరిగే చోట గ్రావెల్తో చదును చేయడం బారికేడ్లు మరియు లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు తాగునీటి సమస్య లేకుండా తాగునాటికి నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేశామని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం జరిగే స్థలం వద్ద గజ ఈతగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని పట్టణ ప్రజలు అన్ని విధాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు వేములవాడ పట్టణంలో రేపటి రోజున వినాయక నిమజ్జనం ఉంది కాబట్టి మరి దానిలో భాగంగానే ఈరోజు చెరువుకట ప్రాంతంలో గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు గౌరవ డిఎస్పీ గారు గౌరవ సిఐ గారు అదేవిధంగా టెంపుల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సెస్ డిపార్ట్మెంట్ మున్సిపల్ అధికారులు అందరి అన్ని శాఖల సమన్వయంతో ఈరోజు ఇక్కడ అది ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది మరి దానిలో భాగంగానే ఇక్కడ గ్రావెల్ కావచ్చు ఇక్కడ లైటింగ్స్ కావచ్చు అదేవిధంగా వాటర్ కూడా ఎవరికి ఇబ్బంది కూడా వాటర్ కూడా వాటర్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది తాగడానికి మంచినీటి కొరకు అదేవిధంగా ఇక్కడ లైటింగ్స్ బారికేడ్స్ ఇక్కడ
అధికారులు కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్ కూర్చోవడం స్టేజ్ కావచ్చు, ఈ విధంగా అన్ని రకాలుగా ఏర్పాట్లను ఈరోజు అన్ని శాఖల సమన్వయంతో మీరు పరిశీలించడం జరిగింది. కాబట్టి మరి మండప నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మరి తొందరగా రేపు పూజ నిర్వహించుకొని మరి ఒకరి తర్వాత ఒకరు క్యూ లైన్లో ఒక ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరి డిపార్ట్మెంట్లు సహకరించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి రాత్రి 11-10 గంటల లోపలే నిమజ్జనం చేసుకున్నట్లయితే ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క యువత కూడా మరి సమన్వయంతో మరి ఇక్కడ ఒక పద్ధతి ప్రకారం నిమజ్జనం చేసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇంకా కూడా ఏర్పాట్లు కూడా సాయంత్రం కూడా మా కలెక్టర్ గారు కూడా రాబోతున్నారు. కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడమే మా యొక్క అందరి డిపార్ట్మెంట్ల ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఇంకా ఏమైనా సలహాలు ఎవరైనా యూత్ వారు కావచ్చు ఎవరైనా కావచ్చు సలహాలు ఇవ్వాల్సిందిగా కూడా ఏమైనా ఏర్పాట్లపైన కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా తెలియజేయవలసిందిగా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి వార్డులలో కూడా మరి మిషన్ బయట వర్క్ ఉంది కాబట్టి ఎక్కడైనా అవసరం ఉన్న చోట గ్రావెల్ కూడా ఉపయోగించడం జరిగింది. ఈ విధంగా ఎక్కడికక్కడ అన్ని శాఖల సమన్వయంతో కూడా ఏర్పాట్లను పరిశీలించుకుంటూ చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించి వినాయక నిమజ్జనం చాలా సంతోషంగా సంబరంగా జరుపుకొని ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ జన్మదిన సందర్భంగా వేములవాడ అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నంది కమాన్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆపదలో ఆదుకునే వ్యక్తి ఆది శ్రీనివాస్ అని, నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తి అని అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, నాయకులు ఎర్రం ఆగయ్య తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ఆదిశీనన నాయకత్వం, ఆదిశీనన నాయకత్వం. ఆది సీనన్న గారి 55వ పుట్టినరోజు వేములవాడ అర్బన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగినది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి వచ్చే ఎన్నికలలో మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఏదన్నా కష్టముందంటే నేనున్నా అని చెప్పి ప్రతి గ్రామానికి ప్రతి బిడ్డను పలకరించేటువంటి వ్యక్తి ఆది సీనన్న. ఆది సీనన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతూ అలాగే ఇన్ఛార్జి ఆది సీనన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు 200 జీవించాలని కోరుకుంటూ మళ్ళీ ఆయన చల్లని నాయకత్వంలో పనిచేయడానికి ఇంతమంది తరలి వచ్చిన కార్యకర్తలందరికీ సీనన్న గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ నేతలు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి ఆలయం ముందు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఓడినా గెలిచినా ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసే వ్యక్తి ఆది శ్రీనివాస్ అని కొనియాడారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు ఎన్నో సేవలు చేస్తారని అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దీవెనలతో ఆది శ్రీనివాస్ బాగుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సాగరం వెంకటేష్ స్వామి, సంఘ స్వామి నాగుల విష్ణు, కిరణ్ రాకేష్, పార్టీ కార్యకర్తలకు తదితరులు పాల్గొన్నారు. అటు ఇటే నేను
మా ప్రీతమ నాయకుడు పేదల పెన్నిది జన నాయకుడు అయినటువంటి ఆదిశేణ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజు రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ముందు కేక్ కట్ చేసుకొని ఆయన ఆరోగ్యంగా ఉండాలని రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు అందుకోవాలని వారి కుటుంబ సభ్యులు కూడా అందరూ చల్లగా ఉండాలని ఆ రాజేశ్వర స్వామిని కోరుకుంటున్నాం అలాగే ఓడిన గెలిచిన మీ వెంట ఉంటా అని చెప్పిన మా ఆదిశేణ మా నాయకుడు కరోనా కష్టకాలంలో 18 నెలలుంది ఇక్కడ ఎమ్మెల్యే లేకపోయినా ఎమ్మెల్యే అంత ఎమ్మెల్యేని అనుకొని ఆయనకు తోచిన విధంగా నిర్పేదలకు సహాయం చేసుకుంటా వచ్చిన నాయకుడు అంటే ఆదిశేణ అని చెప్పక తప్పదు వేములవాడ పట్టణంలో కాన్సెన్స్ ఇన్చార్జ్ పెద్దలు ఆది శ్రీనివాస్ గారి 55వ జన్మదినం సందర్భంగా ఇలా శ్రీ రాయరాజేశ్వర స్వామి దర్శనం చేసుకొని వారి పేరు మీద కొల్లాన కట్టేసి ఇలా గుడుముదు కేక్ కట్ చేయడం జరిగింది ఎందుకు అంటే రాజకీయంగా ఒకటేసారి వచ్చిన ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అంచలంజలుగా ఎదుగుతూ ఇలా జడిపి టీసీగా రెండుసార్లు ఎంపీపీగా ఒక్కసారి ఇలా అనేకమైన గెలిచిన ఓడిన ఈ కాన్సెన్స్కు నేనున్నానంటూ ముందటికి వచ్చి ఆపదకు సంపదకు వచ్చే మానవత వ్యక్తి ఇలా ఆశీర్వాద్ గారు ఈరోజు గౌరవ ఆది శ్రీనివాస్ గారి 55వ జయంతి సందర్భంగా వేములవాడ దేవాలయంలో పూజలు భావించి కేక్ కట్ చేయడం జరిగినది ఇంకా వేములవాడ రాయరాజేశ్వర దేవస్థానం చైర్మన్ గా రెండు సార్లు పనిచేసి వేములవాడ చంద్రుతి జడిపిడీసీగా చంద్రుతి ఎంపీపీగా రాజకీయ అనుభవంతో వేములవాడ దేవాలయం చైర్మన్ గా పనిచేసి వేములవాడ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం ఉన్నది ఇంకా రాబోయే రోజుల్లో ముందు ముందు మా ప్రియతమ నాయకుడు మనందరి ప్రియతమ నాయకుడు ఆదిశేణ గారి 55వ జన్మదిన వేడుకలు ఈరోజు వేములవాడ రాజన్న ఆలయం ముందు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది ఆయన ఆయురారోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ రాజన్నను వేడుకుంటున్నాం చందుర్తి మండలం సనుగుల గ్రామంలోని గోవిందరాజు స్వామి ఆలయంలో వేములవాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం కాంగ్రెస్ నేతలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అల్లన్నా మంచివాడు వీటి వెనుక రా
కోనరావుపేట మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ 55వ జన్మదిన సందర్భంగా బస్ స్టేషన్ ఆవరణంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవుళ్ల ఆశీర్వాదాలు ఆది శ్రీనివాస్ పై ఉండి మరింత ప్రజాసేవ చేయాలని కోరారు. వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ ఆది శ్రీనన్న గారి 55వ జన్మదిన కార్యక్రమము మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఆది శ్రీనన్న గారు ఈ నియోజకవర్గంలో ఒక సామాన్య కుటుంబంలో ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, ఒక అగ్రవర్ణం కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి కాదు. మరి ఆయన ఎన్ని కష్టాలు ఎదుర్కొనైనా కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అనేకమైనటువంటి సమస్యలను పరిష్కరించేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి అన్నగారికి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. మరి అన్న అంటే నేనున్నా అనే మనసత్వం ఉన్నటువంటి ఆది శ్రీనన్న గారు ఐరారోగ్యాలతో 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉన్నారోపేట మండల కేంద్రంలో మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారి 55వ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పళ్ళు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ మా ఆది శ్రీనన్న గారు రాబోయే రోజుల్లో ఆయురారోగ్యాలతో ఉండి ప్రజలకు మరింత సేవ చేసి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షిస్తూ మేమందరం ఆయన మంచి కోరుకుంటూ ఎల్లకాలం ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేసే ఇంకా ముందు ముందు మంచి మంచి సేవలు చేయాలని ఆలోచన. మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు 15% కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు బుగ్గారం మండల గౌడ సంఘము అధ్యక్షులు మూల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ చిత్రపటములకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ గౌడులు సీఎం కేసీఆర్ గారికి రుణపడి ఉంటారని, ఈ దేశంలో కుల వృత్తులను ప్రోత్సహించడం సీఎం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమని అన్నారు. ఇప్పటికే నీరా అమ్మకాలను కేవలం గౌడ కులస్తులకు మాత్రమే కేటాయించి చారిత్రక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ మద్యం దుకాణాల్లో గౌడులకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్లు కల్పించి మరో చారిత్రక నిర్ణయానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మూల సుమలత శ్రీనివాస్ గౌడ్ గారు, వైస్ ఎంపీపీ సుసేందర్ గారు, ఎంపీపీ ఆప్షన్ సభ్యులు రహమాన్ గారు, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నం సత్తన్న గౌడ్ గారు, శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు పూర్ణచందర్ గారు, వివిధ గ్రామాల గౌడ సంఘముల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ మంత్రులు ఎమ్మెల్యేలతో పార్టీ సంస్థాగత ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ అర్చకులు వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు నిర్వహించారు. 7:30 పెద్ద సేవ ఊరేగింపు నిర్వహించి అనంతరం గణేష్ నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు. నమ సన్మా మాత్రం
గణేష్ నవరాత్రులను పురస్కరించుకొని సిరిసిల్ల పట్టణంలోని శివనగర్లో శివసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్డే మున్సిపల్ వైస్ చైర్మన్ మంచు శ్రీనివాస్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా నవరాత్రి మండపాల నిర్వాహకులు జిల్లా ఎస్పీకి తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు. అనంతరం గణేష్ మండప నిర్వాహకులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శివసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాలికలు ఆత్మరక్షణ కొరకు తప్పనిసరిగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పొందాలని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అన్నారు. శనివారం వేములవాడ పట్టణంలోని బెంగి మహేష్ ఫంక్షన్ హాల్లో ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే పోటీలో ప్రతిభ కనబర్చిన 50 మంది విద్యార్థులకు బెల్టులతో పాటు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో విద్యార్థులు ఆత్మరక్షణకు కరాటే దోహదపడుతుందని అన్నారు. భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో స్థానం ఇచ్చి జిల్లాలకు గుర్తింపు తేవాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. కౌన్సిలర్లు యాచమనేని శ్రీనివాసరావు, సిరిగిరి చందు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పీర్ మహమ్మద్ మాట్లాడుతూ కరాటే విద్య నేర్చుకోవడం ద్వారా శారీరకంగా మానసికంగా ఎంతో దృఢత్వం అలపడుతుందని, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అఖాయిత్యాలను దృష్టిలో ఉంచుకొని మహిళలు తప్పకుండా కరాటే నేర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ ఎంఏ మన్నాన్, బీజేపీ నాయకులు అంజిబాబు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. రీసెంట్లీ మొన్ననే ఈ ఇప్పుడు నిన్న నోటిఫికేషన్ వచ్చింది సెక్రటరీల కోసం స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళకి ఇవి అనేదానికి వాళ్ళు నేషనల్ ఆడినోళ్లకు ప్రాధాన్యత ఇస్తారు. దాదాపు గతంలో లేదు, ఇప్పుడు స్కూల్ నుంచి స్పోర్ట్స్ లలో మీరు ఏదైనా హయ్యర్ రేపు ఇంజనీర్స్ కానీ డాక్టర్ సీట్స్ కోసం రేపు ఎస్జీఎఫ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ తోని మనకు ఆ సర్టిఫికెట్ లో మీరు నేర్చుకుంటే ఆ ప్రాధాన్యత గ్రేడింగ్ ఇస్తారు. ఇవాళ పోటీ దాదాపు 110 జీబీ సాధిస్తారు. స్పోర్ట్స్ మెన్ కష్టపడతాడు, మైండ్ మారుతాడు, మైండ్ గైడ్ సర్టిఫికెట్ యూజబుల్, రేపు టీవీ ఉన్నా స్పోర్ట్స్ కోటా కింద యూజబుల్ అది సర్టిఫికెట్ అవార్డు. అదేవిధంగా బెల్ట్ అవార్డు తీసుకున్నటువంటి మరి బాల బాలికలు ముఖ్యం ప్రధానంగా ముఖ్యంగా ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి వేదికమై ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్స్, సీనియర్ నాయకులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పీర్ మహమ్మద్ అన్న గారికి, ఇద్దరందరికీ, వేదిక ముందు నా తల్లిదండ్రులకి, పిల్లలకు కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి వేములవాడలో కరాటే అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను. మన్ననన్న అంటేనే కరాటే, కరాటే అంటేనే మన్ననన్న. చిన్నప్పటి నుంచి ఎంతోమంది విద్యార్థులకు శిక్షణ ఇస్తూ ఈరోజు ప్రతి విద్యార్థి కూడా ఉన్నత స్థాయిలో అంటే క్రీడల పరంగా ఒక స్టేజ్లో ఉన్నారంటే మరి కరాటే పరంగా మన్నన్ గారి వారి శక్తి సామర్థ్యాలు అంటే వారు ఎంతో కష్టపడి కూడా పిల్లలందరూ ముందుకు రాణిస్తున్నారు. మరి సందర్భంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. మరి కరాటే చదువు, మరి చదువు ఇవాళ రేపు చదువులలో కూడా పేదలు దానికంటే కార్పొరేట్ స్కూల్లో వేస్తున్నారు ధనికులు అని ఉంటాయి, అంటే లేని వాళ్ళు కొన్ని స్కూల్లో చదువుతున్నారు అంటారు. కానీ క్రీడలలో మాత్రం లేనివారు ఉన్నవారు అని ఉండదు, అందరికీ సమానమే. దీనికి ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క పిల్లాడు కూడా అర్హులు. ఎందుకంటే మరి నేర్పించే వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా వాళ్ళు ఒక పిల్లలు ఉన్నత స్థాయిలో ఎదగాలని వాళ్ళు. వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలోని మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మహిళలు కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు చెట్టిపల్లి తిరుపతి సభ్యులు శ్రీకాంత్, శంకర్, మధుకర్, బాపన్న, నాగరాజు, మల్లారెడ్డి, రవి, శ్రీను, జేలంధర్, సాయి కుమార్, వార్డు మెంబర్ చెట్టిపల్లి నరేష్, పంతులు, సీతారాములు గారు, మహిళలు సునీత, విమల, అంజవ్వ, మనీల, నవిత, భారతి, పద్మ, వెన్నెల, లావణ్య, సౌమ్య, జ్యోతి, స్వప్న, ముత్తవ్వ మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు. అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పరయమా.
దీనాపాని విమల స్వరూపిణి వేదాంత రూపిణి పాలయమాం కమితదాయిని కరుణ స్వరూపిణి కన్యాకుమారిని పాలయమాం అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పాలయమాం మంజుల భాషిణ మీనాక్షిని పాలయమాం రాజస్వరూపిణి రాజరాజేశ్వరి శ్రీచక్రవాసిని పాలయమాం అంబ పరమేశ్వరి కూలీ పెంచాలని గార్మెంట్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె ఈ రోజుకు మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సిఐటి జిల్లా కార్యదర్శి కోడెం రమణ మాట్లాడుతూ కొంతమంది యజమానులు కార్మికులను పనిలోకి రావాలని రాకుంటే వేతనాలు ఇవ్వమని భయభ్రాంతులకు గురి చేస్తూ కార్మికులకు కూలీ పెంచకుండా సమ్మెను విచ్ఛిన్నం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారని అటువంటి విధానాలను మానుకోవాలని అన్నారు. గార్మెంట్ యజమానులు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని గత 10 సంవత్సరాల నుండి కార్మికులకు కూలీ పెరగకపోతే వారు ఏ విధంగా కుటుంబాలను పోషించుకుంటారో అర్థం చేసుకుని కార్మికుల కూలీ పెంచేందుకు ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రమేష్ చంద్ర, గడ్డం ఎల్లయ్య, గార్మెంట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు భత్తుల రమేష్, కార్యదర్శి జిందాం కమలాకర్, కమిటీ సభ్యులు వెంకటేశం, రవి, రాజు, అశోక్, ఉమేష్, రజన్, విఠల్, గార్మెంట్ కార్మికులు పాల్గొన్నారు. కొంతమంది యజమానులు కూడా మరి కార్మికుల కూలి పెంచేందుకు ముందుకు వస్తున్నట్టు మాకు సమాచారం అందింది. మరి వారికి మన గార్మెంట్ వర్కర్స్ యూనియన్ పక్షాన్ని కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాము. మరి కొంతమంది గార్మెంట్ యజమానులు మరి కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెను విచ్ఛిన్నం చేసే విధంగా కార్మికులను భయభ్రాంతులకు గురిచేసి పని చేయించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మరి కార్మికులకు సంబంధించిన కూలీ పెంచాల్సిన బాధ్యత యజమానుల మీద ఉంటుంది. మరి కార్మికులు వారికి యజమానుల ఆస్తులను ఏమి అడుగుతలేదు. వారు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మాత్రమే అడుగుతున్నారు తప్ప మరి వాళ్ళకు సంబంధించిన వేరే ఏది వారు డిమాండ్ చేయడం లేదు. కాబట్టి యజమానులు ఇప్పటికైనా పెద్ద మనసుతో ముందుకొచ్చి కార్మికులు చేసిన సమ్మెకు వెంటనే చర్చలు జరిపించి కూలి పెంచే విధంగా చర్యలు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వేములవాడ పట్టణంలో రేపు జరగబోయే వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి. వేములవాడ రాజన్న ఆలయం ముందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు. మూడో రోజుకు చేరుకున్న గార్మెంట్ కార్మికుల సమ్మె. సిరిసిల్ల పట్టణంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. నాగయ్యపల్లి గ్రామంలో 300 కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఇలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.